ఏమో లక్ష్మి, ఓ చిన్న ప్రశ్న. సతీ సావిత్రికి సతీ అనసూయకి తేడా ఏమిటి? ఏమో నాకు తెలియదు, మీరే చెప్పండి. తేడా ఏం లేదు. అంత తేడా ఏం లేదు. పాతివ్రత్యంలో ఇద్దరు గొప్పవాళ్లే. ఒక ఆమె భర్త ప్రాణాల కోసం యముడితోనే దెబ్బలాడి గెలిచేసుకుంది. వింటున్నావా? వింటున్నాను. సరే మన ఊరి పెడుతున్నావు. అబ్బే, పతివ్రతల కథలు భర్తలు చెప్పేటప్పుడు అడ్డు ప్రశ్నలు వేయకుండా శ్రద్ధగా వినాలి భార్యలు, శాస్త్ర ప్రకారం. రామనాథం గారు, ఏమిటండి ఇతను జలగలే పట్టుకుని ఒక్క పెళ్లి చేసుకోండి, ఒక్క పెళ్లి చేసుకోండి, నా ప్రాణాలు తీసేస్తున్నాడు. ఒక్క పెళ్లి కట్టండి, నేను చేసుకోమంటా డొక్కల పెళ్లి ఏమైనా చేసుకోమన్నానా? అనండి అనేయండి, పాపం ఉత్తర పడుతున్నాడు. అదేమిటండి, నేను ఇప్పటికే రెండు పెళ్లి చేసుకున్నాను. ఒక ఆవిడ నన్ను విడిచిపెట్టేసింది, నేను ఇంకొక ఆవిడ విడిచిపెట్టేశాను. కనీసం వాళ్ళ ఇతర డ్రెస్సులు అంటే లాక్కొచ్చి మళ్ళీ ద్వితీయ వాహనం చేస్తాను. అబ్బబ్బబ్బా, నీ కమిషన్ కూడవేగా నాయన కష్టం గమనించలేమయ్యా. ఏమిటమ్మా, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అడిగింది ఇవ్వాలి. నువ్వేమిస్తావో నాకు తెలుసునగా. నువ్వేమిస్తావో నాకు తెలుసులే. తెలిసినా నువ్వు ఇవ్వకపోతే ఏమోయ్ లక్ష్మి, రావోయ్ లక్ష్మి, ఇలా రావోయ్. వస్తున్నారండి. అపరాధం అపరాధం అలా అనకూడదు. అయ్యయ్యో, రామాయణం విన్నావా? అడవులకు సైతం కిమ్మన కంటే ఆ భర్త కూడా వెళ్ళిపోయింది సీతమ్మవారు. హారదంటే అలా ఉండాలి రా, తొందరగా నడుబరి.